కుద్దులాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట 8వ డివిజన్ లో ప్రగతి యాత్రలో భాగంగా 85వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మేయర్ కొలన్ నీల గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కమిషనర్ రామారావు, కార్పొరేటర్ సురేష్ రెడ్డి తో కలిసి పాదయాత్ర చేశారు. ఇందులో భాగంగా 2.92 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. 2.18 కోట్లతో ఈశ్వర్ విలాస్ నుండి వర్టికల్ క్లబ్ హౌస్ వరకు, వర్టిస్ నుండి అంబీర్ లేక్ వరకు నూతనంగా చేపడుతున్న ఎస్ఎన్డీపీ నాల నిర్మాణ పనులకు 42.11 లక్షలతో ఓపెన్ నాల డోమ్, ఎంఎస్ పైప్, జీఏ సీటింగ్ మరియు సిసి రోడ్ల రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం పుష్పక్ అపార్ట్మెంట్ వద్ద 20 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన మోడర్న్ బస్ స్టాప్ సిసి కెమెరాలు, 12 లక్షలతో ఓపెన్ జిమ్ ను ప్రారంభించి మిగిలి ఉన్న పనులు తెలుసుకుని అక్కడే ఉన్న అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ఇక వాటిని కూడా త్వరలోనే పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.